తాము చేస్తున్న సమ్మెతో ప్రభుత్వం దిగొచ్చి డిమాండ్లు పరిష్కరించాలని, లేని పక్షంలో సంక్రాంతి తర్వాత నిరవధిక సమ్మెకు దిగుతామని తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నరేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన ఆసుపత్రిలో తమ డిమాండ్ల సాధన కోసం హాస్పిటల్లో పనిచేస్తున్న పేమ్షెడ్ కేర్, శానిటేషన్, స్వీపర్, సెక్యూరిటీ గార్డ్, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఒక్కరోజు సమ్మెను చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు నరేందర్ మాట్లాడుతూ జీవో నెంబర్ 60 ని అమలు చేసి హెల్త్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. పిఎఫ్, ఈఎస్ఐ సెలవు సక్రమంగా అమలు చేయాలని, పిఎఫ్ లో అవకతవకలు జరుగుతున్నాయని, శ్రమను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు ఉసురు తగిలి నాశనమైపోతారని ఆవేదన చేశారు. కార్మికుల సేవలను ప్రభుత్వం గుర్తించకపోయినా ప్రజలు గుర్తించారని అన్నారు. రాష్ట్రం వస్తే తమ బతుకులు బాగుపడతాయని భావించామని, కానీ దిక్కుమాలిన రాష్ట్రంలో కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారని అన్నారు. సమాన పనికి సమాన వేతనం అందిస్తూ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని, లేని పక్షంలో సంక్రాంతి తర్వాత నిరవధిక సమ్మెలకు దిగుతామని నరేందర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. సమస్యలు వెంటనే బిఎఫ్ఎస్ఐ సమస్యలు వెంటనే కార్మికులు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డుల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి మా యొక్క కార్మికులందరూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ సమ్మెలో భాగంగా ఈరోజు జగిత్యాల డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో మా కార్మికులందరూ సమ్మెను కొనసాగించడం జరుగుతుంది. ఈ యొక్క సమ్మె ఈరోజు పొద్దున 7:30 నుండి రేపు పొద్దున 7:30 వరకు కూడా ఒకరోజు సమ్మెగా మేము ప్రకటించుకోవడం జరిగింది. మరి గత కొన్ని రోజుల కిందటి సమ్మె నోటీసులు మరి అందజేయడం జరిగింది. ఈ యొక్క సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మా సమస్యల పరిష్కారం కోసం మేము పోరాడడం జరుగుతుంది. ఈ యొక్క సమ్మెని ఈరోజుతో ముగించే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇలా చర్య తీసుకుంటేనే బెటర్. కానీ రానున్న రోజుల్లో ఈ యొక్క సమ్మెను మీరు ఇలా పట్టించుకున్నట్టయితే సంక్రాంతి తర్వాత ఈ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ నిరవధిక సమ్మె నోటీస్ కూడా ఇచ్చి నిరవధిక సమ్మెలు కూడా వేసేటువంటి అవకాశం ఉందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మరి జీవో నెంబర్ 68 లేకపోతే జీవో నెంబర్ 60 ఏదో ఒకటి మీరు అమలు చేసి మా యొక్క సమస్యల్ని పరిష్కరించాలని కోరుతున్నాం. మరి ఈరోజు పిఎఫ్లలో ఎన్నో అవకతవకలు మనం చావి చూస్తున్నాం. ఒక నెల 630 పడుతుంది, ఇంకో నెల 670 పడుతుంది, పోయిన నెల 730 పడ్డది. మరి ఈ అవకతవకలు ఏంటి? మరి పిఎఫ్ అంటే మనము 100 రూపాయలకు 12%ని కట్ చేసుకొని మనకు పిఎఫ్ కింద జమ చేస్తారు. మరి ఈరోజు చూసినట్టయితే మా యొక్క కార్మికుల జీతాలు 7,000 రూపాయలు ఉన్నాయి. మరి మాకు మాత్రం సంతకాలు తీసుకునేది 8,600 మీద అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఆ 8,600కు తగ్గట్టుగా ఈరోజు పిఎఫ్ వస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ మా జీతాలు పడేది మాత్రం 7,000 రూపాయలు. మరి దీన్ని ప్రశ్నించేటువంటి బాధ్యత మీకు లేదా అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం.